వేలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. హిప్నో సైకోథెరపిస్ట్ కాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరాగ్, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్. ఓకే, రైట్. వినాయకుడు వ్యక్తిత్వ వికాసం అనే ఈ ప్రోగ్రాం మనం లాస్ట్ 2011 నుంచి ప్రతి వినాయక చవితికి మనం చేసుకుంటున్నాం. వినాయక చవితి 3-4 రోజుల్లో ఉంది. ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద వినాయక చవితి అనే పద్ధతిలో చూసుకుంటే అందరూ ఏం చేస్తున్నారంటే, నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నావు అంతకంటే పెద్ద బిల్డింగ్ కడతాను అన్నట్టుగా, ఎంత ఎన్ని అడుగులు వినాయకుడు పెడుతున్నావు అంతకంటే పెద్ద వినాయకుడిని నేను పెడతాను అనే కాన్సెప్ట్ పెరిగిపోయింది. ఒక 10 రోజులు 9 రోజులు పెద్ద పెద్ద మైక్ సెట్టులతోటి విపరీతమైన శబ్దాలు క్రియేట్ చేసి, నీకంటే నేను పెద్దది పెడతా, నాకంటే నువ్వు పెద్దది పెడతావు, రికార్డుల కోసం వర్గ పోరాటం లాగా చందాలు బలవంతంగా వసూలు చేస్తూ చేశారు. నిజానికి ఈ వినాయక చవితిలో చేసుకోవడానికి ఉద్దేశం బాల గంగాధర తిలక్ ఆనాడు స్వతంత్ర సమర ఆ టైంలో ఏం చేశాడంటే, ముస్లింస్ అందరూ ఒకలాగా ఉన్నారు, హిందువుల్లో గొడవలు అవుతున్నాయి, ఒక పక్క నుంచి బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, ఒక యూనిటీకి ఒక చవితి ఆ రోజున వినాయక చవితి రోజున అందరూ కలిపి ఒకే చోట ఉండి మనలో మనం ఒక ఐకమత్యంగా ఉండాలి, విడిపోకూడదు అనే కాన్సెప్ట్ తోటి వినాయక చవితి వినాయకుని సంబంధించిన ఆ ఘట్టాలు జరిగాయి. ఈనాడు అటువంటి పరిస్థితి ఏం లేదు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, హిందువుకి ముస్లింకి మధ్య ఏ గొడవ లేదు, భిన్నత్వంలో ఏకత్వంలో భారతదేశంతో ఉంది. కానీ ఈనాడు వినాయక చవితిని వినాయకుడిని ఆదర్శంగా తీసుకోవడం పోయి భయంకరమైన పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకుని ఆ విగ్రహాలను తీసుకెళ్లి గోదాట్లోనో సముద్రంలోనో కాలువల్లోనో నదుల్లోనో వేస్తున్నాం. ఇది చేపల్లాంటివి తింటున్నాయి, అవి తిని ఆ తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలుష్యం అంటుకుంటుంది. ఇంకా ప్రధానమైన విషయం, మనం రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి కూరలోని ప్రతి దాంట్లో వేసేది ఉప్పు అండి. ఈ కలుషితమైన సముద్రంలో ఆ ఉప్పుని మనం తయారు చేసి మనం తింటున్నాం. రకరకాల వెజిటబుల్స్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా కాలుష్యం అయిపోతున్నాయి. ఏమి 50 అడుగులు వేస్తేనే కానీ వినాయకుడు ఉంటేనే కానీ వినాయకుడు యాక్సెప్ట్ చేయడం, పెద్ద పెద్ద ఈవెంట్స్లో సౌండ్ మ్యూజిక్లో ఉంటేనే లాగా వినాయకుడు యాక్సెప్ట్ చేస్తాడ, మట్టి విగ్రహాలు చిన్న తీసుకుని కూడా మనం దేంట్లోనే కలపచ్చు. కాబట్టి వినాయకుడిని పూజించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వినాయకుడిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద నాలెడ్జ్ బిహైండ్ వినాయక. వినాయకులో వి ఉంది చూడండి, వి విక్టరీ వినాయక, విక్టరీ వెంకటేష్ అంటాం చూస్తారు అలా విక్టరీ వినాయక. ఘననాథుడు ఘనాలకు అధిపతి, ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ ద లీడర్, ఊ ఫాలో ద లీడర్ ఇస్ ద క్యాడర్, గ్రూప్ లీడ్ చేసేవాడు నాయకుడు, నాయకుడు అని కలవే జై నేత అని వాళ్ళు క్యాడరు. ఆ నాయకత్వ లక్ష్యాలను పెంపొందించుకుంటూ వినాయకుడిలో ఉన్న ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకోగలిగితే, తినడానికి తిండి లేనివాడు కూడా గొప్పవాడు అవ్వచ్చు, కూటుకు లేనివాడు కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు, మానసిక సమస్యలతో కష్టాలతో దిగులతో డిప్రెషన్తో భయాలతో ఆందోళనతో ఉన్న కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా మారిపోతాయి. కాబట్టి నౌ లెట్ అస్ ఎక్స్ప్లోర్ ద నాలెడ్జ్ బిహైండ్ వినాయక ఈజ్ విక్టరీ నాయకుడు. లెట్ అస్ గో స్టార్ట్. లార్డ్ గణేష మేనేజ్మెంట్ మంత్రాలు ఈనాడైతే హెచ్ఆర్డీ ఏదైతే ఉందో ఆ హెచ్ఆర్డీలో ప్రధానంగా చెప్పుకునే నాయకత్వ లక్షణాలు అన్ని కూడా ఉండొచ్చు. సరే చక్కగా దాని మీద వెళ్తున్నాడు హ్యాపీగా. ఇట్స్ నథింగ్ బట్ సక్సెస్ అనేది ఒక డబ్బు సొత్తు కాదు, ఎవరైనా సరే సాధించవచ్చు అని చెప్పడానికి ఒక అద్భుతమైన రూపం వినాయకుడు. ఆ చిన్న కారుమీద వెళ్ళిపోతున్నాడు చూడండి, మనం అలా కాదే ఒక రకమైన భయంకరమైన పద్ధతి క్రియేట్ చేస్తున్నాం. అది ఎలా క్రియేట్ చేస్తున్నాం అంటే, నీ హోదాకి పెద్ద కారు, పెద్ద బంగళాలు, పెద్ద
శివుడికి ఉన్న ప్రధానమైన ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఏంటంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని. అదే విష్ణుమూర్తి లిప్పులు స్టిక్లు ఎల్ఈడి టీవీలు స్ప్లిట్ ఏసీలు ఉండి బోర్డు అలంకరించుకుని కాస్ట్లీగా ఉంటాడు. ఆ శివుడి నుంచి ఫ్యామిలీలో వచ్చిన వ్యక్తి వినాయకుడు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండు, కానీ లివింగ్ మాత్రం సింపుల్ లివింగ్ హై థింకింగ్. చిన్న ఎలుకని మీద కూడా వెళ్ళిపోతున్నాడు. చిన్న ఎలుకు అంటే నీ వాహనం పెద్ద పెద్ద ఆడి కార్లు మరొకరు కాదు కాదు, 2007 ఆ టైంలో నా దగ్గర ఒక క్లయింట్ ఇచ్చాడు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అతను సైకిల్ కూడా లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా కోటేశ్వరుడు అయిపోయాక ఆడి కార్లు తిరగడం మొదలు పెట్టాడు అని అందరిని ముంచేశాడు. ఇక్కడ అర్థం ఏంటంటే నరమంత్రపు సిరిలా కాదు, నువ్వు ఎంత గొప్పవాడవన్నా సరే నువ్వు నీ స్థాయి కిందే, మూలం ఎక్కడ ఉంటుంది. ఎలుకకి అర్థం ఒకటి చిన్న స్థాయిలో ఉండదు, రెండు ఎలుక కుదురుగా ఉంటుందేటండి, గబగబగబగబగబగా వెళ్ళిపోతుంది. ఒక నాయకుడి కింద పనిచేసే కార్యకర్తలు కానీ, ఒక ఆఫీసులో ఓనర్ దగ్గర కానీ మేనేజర్ పనిచేసే కింద సబార్డినేట్ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడు కుదురుగా ఉండరు. కుదురులేని ఎలుకను కుదురుగా తన దగ్గర వినయ సంపనే బ్రాహ్మణే అన్నట్టుగా కూర్చున్నాడు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత కూడా వినయవంతుడు కాదు. ఎవరికి సంస్కారం ఉందో, ఎవరికి అంబుల్నెస్ ఉందో, ఎవరికి వినయం ఉందో వాడే బ్రాహ్మణుడు అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో. ఎంత అంబుల్గా వినయంగా మన వినాయకుడి దగ్గర కూర్చుంటుంది చూడండి. అది సెకండ్ మీనింగ్. థర్డ్ మీనింగ్ అంటే లీడర్ ఎలా ఉండాలంటే వెలుగు లేని ప్లేస్ కూడా చొచ్చుపోగలగాలి. మీరు ఎలాగో నాకు రూమ్ లో వదిలేసి ఉండండి, అసలు ఎక్కడ కూడా ప్లేస్ లేదు బయటకు వెళ్ళడానికి, కానీ ఏదో లోపల అది చొచ్చుకుపోతుంది. విపికి విఏపికి తేడా అంటే మధ్యలో ఐ, ఐ మీన్స్ ఇనిషియేషన్, చొరవ, దూసుకుపోయే మెంటాలిటీ. నాయకుడికి ఉండే లక్షణం ఏంటంటే చొరవతో ముందుకు పోలే డైనమిక్ పర్సనాలిటీ, డైనమిక్ పర్సనాలిటీ, చొచ్చుకుపోగలగాలి. ఎవరైతే చొచ్చుకుపోగలుగుతారో వాడే నాయకుడు అవుతాడు. మహా జీనియస్లు కానీ ఇంటలెక్చువల్స్ కానీ ఎప్పుడు ఇళ్లలో కూర్చుని పడక కూర్చుని మేధావులు అంటారు. వాడికంటే వాళ్ళు విజయవంత నాలెడ్జ్ ఉన్నవాడు ఈనాడు మినిస్టర్లు అయ్యారు, ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్లు అయ్యారు, పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్ ఓనర్లు అయ్యారు. అంటే చొరవ ఉండడానికి లేకపోవడం మధ్య తేడా సక్సెస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎంత నాలెడ్జ్ ఉండి ఎక్కువ చొరవ దొరికితే గొప్పవాడవుతో, ఎంత నాలెడ్జ్ ఉండి నీకు చొరవ లేకపోతే అక్కడే ఉంటావు. సో విపికి విఏపికి మధ్య తేడా ఒకే ఒకటి, ఐ, ఐ ఇనిషియేషన్, ఇంటెలిజెంట్, ఇంట్యూషన్, ఇంట్రెస్ట్, ఎప్పుడైతే అవన్నీ ఉన్నాయో ఇమాజినేషన్, ఇవన్నీ కూడా నాయకుడికి ఉండే లక్షణాలు. ఈ నాయకుడికి ఉండే లక్షణాలు కూడా వినాయకుడులో ఉన్న ఆ ఎలక చూపిస్తుంది. ఒకటి, ఎంత లెవెల్ ఉన్నా సరే నీ మూలాలను మర్చిపోకు, సింపుల్ లివింగ్ హై థింకింగ్. రెండు, కుదురుగా లేని కార్యకర్తను కుదురుగా తన దగ్గర కూర్చోబెట్టుకోవడం యొక్క బాస్ కానీ మేనేజర్ కానీ అమ్మ కానీ, అమ్మ పిల్లల్ని పెంచడం, కుదురు లేని పిల్లల్ని కుదురుగా ఉండేటట్టు చేయడం అమ్మ నాయకురాలు అయితే. అదే బాస్ నాయకుడు అయితే కింద కార్యకర్తలు కుదురుగా ఉంటాడు, కింద అసిస్టెంట్లు కానీ ఆఫీసులో మేనేజర్లు కానీ కుదురు తక్కువకి వెళ్ళిపోతారు. అదే పెద్ద సంస్థకు అధినేత అయితే వాళ్ళ కింద వాళ్ళు కూడా కుదురుగా ఉండరు. ఒక రాజకీయ నాయకుడు మరో నాయకుడు కార్మిక సంఘాల నాయకుడు అయితే కార్యకర్తలు కూడా కుదురుగా ఉండరు. కుదురు లేని వాళ్ళు కూడా జై నేత అని చెప్పేసి ఒక డిసిప్లిన్ క్రమశిక్షణతో కింద కూర్చోడం రెండో మీనింగ్. మూడో మీనింగ్ చొచ్చుకుపోవడం. ఈ మూడు మీనింగ్లు మనకి అప్లై చేసుకుంటే జీవితంలో ఏ స్థాయి నుంచి అయినా సరే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, వెళ్ళి చేరొచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక. నెక్స్ట్, సో ఇట్స్ ఆల్రెడీ చెప్పాను మేనేజ్మెంట్ గురి అని చెప్పేసి. ఒక్కొక్కటి మీ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి చేతిలో వండరాళ్ళు ఉన్నాయి, రెండో పక్కన ఒక పన్నీర్ బాటిల్ ఉంది, ఓ పక్కన లడ్డూలు ఉన్నాయి, రెండో పక్కన పుస్తకాలు, ఓ చేతిలో పుస్తకం ఉంది. అండ్ ఆల్సో ఇస్ ద ఒబెసిటీ పేషెంట్ అండి. నిజం చెప్పాలంటే ప్రపంచంలో జుట్టు బాలదనం, మీసం బాలదనం, ముక్కు బాలదనం, వేళ్ళు బాలదనం, బక్క కొన్నాను, పొట్టు కొన్నాను, పొడుగు కొన్నాను, లావు కొన్నాను, అందంగా లేనని రకరకాల కారణాల చేత నేను ఫెయిల్ అయ్యాను చెప్పుకుంటారు. ఇతను అష్టావక్రుడు కానీ అష్ట సిద్ధులు కానీ మనకుంటే, అష్ట క్వాలిటీస్ కానీ మనకుంటే, ఆ క్వాలిటీస్లో ఏవైతే ఉన్నాయో, ఆ క్వాలిటీస్ 8 ఉండి
ఆ 8 క్వాలిటీస్ మీకుంటే అష్టావక్రుడు కూడా సక్సెస్ అని ఇచ్చేసాడు. నెంబర్ 1 నిరాడంబరత. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని చెప్పేసి. చాలా ఈజీగా సింపుల్ గా నువ్వు హాయిగా ఉండగలిగినప్పుడు, ఆర్భాటాలకు పోకుండా ఉండగలిగినప్పుడు చాలా గొప్ప స్థాయికి వెళ్తావు. నెంబర్ 1 క్వాలిటీ. నెంబర్ 2 కళా నైపుణ్యం. నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, అది మ్యూజిక్ మ్యాజిక్ హిప్నటిజం ఆర్ట్ పెయింటింగ్ గ్రాఫిక్స్ యానిమిక్స్ ఏదో ఒక హ్యాబిట్ మనకి ఒక చక్కటి ఇది ఉండాలి. ఆ కళలో ఏదో ఉన్నప్పుడు ఆ కళా నైపుణ్యం వల్ల కూడా నీ స్ట్రెస్ యాంగ్జైటీ తరిగితే తెలియకుండా బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, నేర్చుకోవాలని తప్పుడు పెరుగుతుంది. కళా నైపుణ్యం. 3 విద్యా కుశలత్వం. వీణాపాణి పుస్తకధారిణి సరస్వతి అంటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపని అని చెప్పేసి సరస్వతి అని ప్రయోజిస్తే బోనస్ గా లక్ష్మి వస్తుందట. అందుకే లక్ష్మీ గణపతి. సరస్వతి నమస్తుభ్యం అని చెప్పినప్పుడు ఒక చదువు నేర్చుకునేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. సరస్వతి పూజ, గణేశుడు కూడా, గణనాథుడు కూడా విఘ్నాలు, హద్దిల్స్, అబ్స్టికల్స్. హద్దులకి ఏం తెలుసు కదా, ఎన్నిసార్లు ఒక అడ్డంకం దాటుకుంటూ వెళ్తే ఫైనల్ గా ఒలింపిక్స్ లో వస్తుంది. మన జీవితం అంటేనే కష్టాలు, జీవితం అంటేనే కన్నీళ్లు, జీవితం అంటేనే రకరకాల ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి దాటుకుని ముందుకెళ్ళగలిగే శక్తి మనకి ఎలా వస్తుందంటే నాలెడ్జ్, విద్య కుశలత్వం. నాలెడ్జ్ ఇస్ పవర్. అందుకే చదువుకునేటప్పుడు కంపల్సరిగా వినాయకుడికి ఒక ఏదో చిన్నది ఏదో చేయమని చెప్తుండదు. శుక్లాంబరధరం విష్ణు అని చెప్పింది ఊరికనే కాదు, అది 1000 నేమ్స్ ఆఫ్ ద గాడ్ విష్ణు అంటాం. 100 విష్ణు సహస్రం, 100 పొగడమని. అలాగే ఎన్ని లోపాలున్నా సరే నీలో లోపాన్ని మర్చిపోయి ఈ 8 వాటి మీద దృష్టి పెడితే జీవితంలో ప్రతి 0 హీరో అవుతాడు. మైనస్ లో ఉన్న వాళ్ళు అంటే కష్టాలు ఉన్న వాళ్ళు కూడా ముందు 0లకు వస్తారు, తర్వాత హీరోలు అవుతారు. ఓకే, నెక్స్ట్ యుక్తాయుక్త వివేచన. ఏది మంచిది ఏది కాదు, ఏది మంచిది ఏది కాదు, మంచి చెడు విచక్షణ. నేను ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేస్తాను. జిట్ అంటారు దీనికి మేనేజ్మెంట్ లో, జస్ట్ ఇన్ టైం, జస్ట్ ఇన్ టైం. వేసవ కాలంలో రగ్గులు అమ్ముకుంటే బాగోదు, చలికాలంలో వేరేదేదో హీటర్స్ అమ్ముకుంటే బాగుంటుంది, రగ్గులు అమ్ముకుంటే బాగుంటుంది. అంటే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే బాగుంటుంది. కానీ రిలాక్స్ అయితే రిలాక్స్, చదువుకునేటప్పుడు చదువుకోండి, వ్యాపారం చేస్తే వ్యాపారం చేసుకో. గోల్ తప్పించి ఏది కనపడకూడదు. ఎప్పుడు వస్తుందంటే యుక్తాయుక్త వివేచన వల్ల వస్తుంది. మంచి చెడు విచక్షణ. ఆ విచక్షణ లోపం చదువు, మన పిల్లల్ని చదువు 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 దిగ్గిరిలతో సంపాదిస్తున్నాం. కానీ శివుడికి ఉన్న 3 నేత్రం ఆజ్ఞ చక్రం అంటే వివేక చక్షువు, 6th ఐ. 5 ఇంద్రియాలు మనకున్న పంచభూతాల్లాగా, 5 ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు ఇలాగా. 6 ఇంద్రియం విజ్ఞాన చక్షు కాదు, విచక్షణ చక్షు, వివేక చక్షు. అది ఓపెన్ అయితే నీ ఏది మంచి ఏది కాదు నీకు తెలుస్తుంది. అప్పుడు 40 వెయ్యాలా విగ్రహం, 50 వెయ్యాలా ఈవెంట్ మేనేజ్మెంట్ లో సౌండ్ బాక్స్లు పెట్టాలా, 10,000, 30,000, 50,000 అని చెప్పేసి డిమాండ్ చేసి ఈ పక్క వీధికి ఆ పక్క వీధికి ఎంత పొడుగు ఉండాలి, ఇదంతా తీసుకెళ్లి మన నీటిలో కలుపుతున్నాం, కలుషితం కాదా? అసలు జబ్బు లేనివాడు కోటిస్తోడు సమానం, ఎవరికి జబ్బు లేదు? మండడు ఎవరికి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారతం తినేశారే, ఫోటోల కోసం తీయించుకోవడం కోసం ఊడ్చేశారే. ఇప్పుడు మీ వీధిలో చూడండి ఎంత ఉందో. నేను బూతు మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు, స్వచ్ఛ భారత్ కదా, ఉచ్చ భారత్ అయింది అది. ఏమైంది మీ వీధిలో ఇన్ని దోమలు వస్తున్నాయి, డెంగ్యూ దోమలు. దేనికోసం వస్తుంది అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే అది ఉండాలి. వీటి మీద కష్టపడే వినాయకుడు మీ దగ్గర ఉంటాడు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పోటీతత్వంతో తీసుకెళ్ళి నీటిలో కలిపిస్తాడు. నీటి కలుషితం ప్లాస్టర్ ప్యారిస్ తోడు కాదు, చిన్న చిన్న విగ్రహాలు తోడగడా మీకేమీ కాదని అండవు, మీ దేవుడు ఏమీ కాదని అండవు. ఓకే, నెక్స్ట్ అధికారం అండి. ఏదైనా సరే ఒక అధికారం అనేది, కంట్రోల్ అనేది మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ లో కంపల్సరీ. అది లేకపోతే ఎవరు పనిచేయరు. కాబట్టి అధికారం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా శక్తి వస్తుంది. నెక్స్ట్ ఇస్ ప్రణాళికాబద్ధమైన ప్రయత్నము. స్ట్రాటజిక్, స్మార్ట్ గోల్, హార్ట్ గోల్ అని 2 రకాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పోటీ వచ్చింది ఎవరికి, మురుగా మురుగాకి మన వినాయకుడికని. మొత్తం ప్రపంచం అంతా తిరిగేసి వచ్చేద్దాం అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు పోటీ పడ్డారు, సృష్టి అంతా తిరిగేద్దాం అని చెప్పేసి. మన సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశాడంటే మొత్తం ఊరంతా, అంటే
హార్డ్ వర్క్ అనమాట. మరి ఈయన ఏం చేశాడు, అమ్మా నాన్న చుట్టూ 3 సార్లు తిరిగేశాడు. మీరే సృష్టి, మీరే లోకం, మీరే ప్రపంచం అని చెప్పి ఇది స్మార్ట్ వర్క్. స్ట్రాటజిక్ గా ఏ పని చేసినా సరే స్మార్ట్ వర్క్. అమ్మయ్య కష్టించి పని చేస్తున్నాం అంటే హార్డ్ వర్క్. 8th క్లాస్ నుంచి మొదలు పెడతారు, 10th క్లాస్ వచ్చేస్తుంది రో చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఇంటర్ రో ఏంటి సినిమా చూస్తున్నావా, హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ కాదు, మనం వినాయక నుంచి ఏమి నేర్చుకోవాలి, స్మార్ట్ వర్క్. స్మార్ట్ లో ఏముంటో చూడండి, స్పెసిఫిక్ మెజరబుల్ అండ్ అచీవబుల్ రియలిస్టిక్ అండ్ టైం బౌండ్, అది స్మార్ట్ అంటే. ఇట్ షుడ్ బి మోర్, వినాయక నో డౌట్ అబౌట్ ఇట్స్ నాట్ రియలిస్టిక్ థింగ్. ప్రపంచం అంతా అంత ఒబేసిటీ ఉన్న వ్యక్తి తిరగడం అనేది అంత ఈజీ కాదు. యు నో అబౌట్ హిస్ కేపబిలిటీస్. అమ్మా నాన్నయే ప్రపంచం, అమ్మా నాన్నయే సృష్టి, అమ్మా నాన్నే లోకం. 3 రౌండ్లు వేసేస్తాను, ఎంతకంటే ప్రపంచం ఏంటి. బి స్పెసిఫిక్, బి రియలిస్టిక్, బి అచీవబుల్ అండ్ టైం బౌండ్. ఎంత కాలంలో ఎవరు నెగ్గారు, చుట్టూ తిరిగిన సుబ్రహ్మణ్య స్వామి నెగ్గాడా, అమ్మా నాన్న చుట్టూ తిన నెగ్గాడా, తిన నెగ్గాడు. కాబట్టి లౌక్యం అనేది చాలా ప్రధానమైన ప్రణాళికబద్ధం. గుడ్డెద్దు చేయలేబన్నట్టు హార్డ్ వర్క్ గుడ్డెద్దు చేయలేబన్నట్టు చేసుకుంటూ పోవద్దు. బి స్పెసిఫిక్, సిస్టమేటిక్ అప్రోచ్, స్ట్రాటజిక్ ప్లానింగ్. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం చేయాలి, డబ్బు లేకపోతే ఏం చేయాలి, చదువులో మార్కులు తక్కువతో ఏం చేయాలి, ఏది ఏం చేయాలని ఒక సిస్టమేటిక్ అప్రోచ్. వెళ్ళి చూడు, నువ్వు సక్సెస్ కాకపోతే నేను రెడీ మిమ్మల్ని సక్సెస్ చేయడానికి. నెక్స్ట్ కార్యసాధన. మన కబుర్లు సూర్యమా, కార్లు సూర్యులమా? 90 మంది కబుర్లు సూర్యులే, అది చేసేస్తాను ఇచ్చేసేస్తాను అంటారు, ఏది చేయరండి. సెల్ ఫోన్ ఒకటి వచ్చింది, అది సెల్ ఫోన్ కదండి, సుల్లు ఫోను. ఫేస్బుక్ ఒకటి వచ్చింది, 24 గంటలు ఫేస్బుక్కే, ట్విట్టర్లు, వాట్సాప్లు, జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కార్యసాధకులు ఎవరు కూడా వేస్ట్గా దేన్ని ఖర్చు పెట్టరు. మీలో కార్యసాధన ఉంది అంటే దట్ ఇస్ ద 7th క్వాలిటీ ఆఫ్ ద అష్టసిద్ధుల్లో ఒకటి. లాస్ట్ క్వాలిటీస్ అంటే సూక్ష్మ దృష్టి, సునిశితమైన కళ్ళు ఉంటాయి, చిన్న కళ్ళు. దేని అనుసరి పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎక్కువ గొప్ప స్థాయికి వస్తారు. అంతకంటే ప్రధానమైన ఆశ్చర్యచతురత. ఈ 8 క్వాలిటీస్ మీరు ఎక్వైర్ చేయండి, అష్ట సిద్ధులు మీకుంటే మీలోని అష్టలోపాలను కూడా జయించి గొప్పవాళ్ళు అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ దేవుని చేసినా సరే ఏదైనా అంటే కళ్ళు పోతే పాపం తట్టుకుంటుంది అంటారు. చూడండి ఆశ్చర్యచతురత. వినాయకుడి మీద వేసేంత జోక్స్ ప్రపంచంలో, కార్టూన్స్ ఏ దేవుడి మీద ఉండవు. యాక్సెప్టెన్సీ, అడాప్టబిలిటీ, హ్యూమన్ అనేవాడు హ్యూమరస్సు ఉండాలి. అంటే ఆటోమేటిక్ తెలియకుండా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, హాస్య చతురత. ఈ గుణాలు మీరు పెంపొందించుకోండి, నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ వినాయకుడికి ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది పొందగలుగుతాడు. నౌ బిట్ ఆఫ్ బ్రేక్, బ్రేక్ నా స్మాల్ బ్రేక్. సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్, నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, కైనేలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్, నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సిడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్,
నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్, నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఒక హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, కైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్, నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సిడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఒక్కొక్క స్లైడ్ చూసుకుంటూ ఆ స్లైడ్ లో ఉన్న విషయాలను మీకు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు గణేష్ సింబాలిజం చూసారు కదా, అక్కడ మీకు ఎన్ని ఉంది కమ్యూనిజం లో, ఇవన్నీ క్వాలిటీసే. నేను 15-20 ఇయర్స్ బ్యాక్ ఒక అద్భుతమైన ఇచ్చేసాను. అది ఏం చేశానంటే అద్భుతమైంది, ఒక బుక్ రాశాను, వినాయకుడు వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి. దాంట్లో క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. గణేష్ సింబాలిజం అని ఒక వైట్ ఫోటో ఉంటుంది చూడండి, అది రైట్. ఈ క్వాలిటీస్ అన్నిటికి మీద బుక్ రాశాను. అది ఆటోమేటిక్గా తెలియకుండా మీకు ఆ సక్సెస్ సంబంధించినవన్నీ కూడా ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క స్లైడ్ లో చెప్తాను. లెట్ అస్ గో ఫర్ వన్ బై వన్ స్లైడ్. వినాయక ఏ నేమ్ ఫర్ విక్టరీ, వినాయక ఏ నేమ్ ఫర్ విక్టరీ. స్లైడ్ రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఫోటోలో అక్షరాలు కనపడటం లేదు అనుకుంటా. లెట్ అస్ గో ఫర్ బిగ్ ఇయర్స్. చూడండి, వినాయకుడికి పెద్ద చెవులు ఉంటాయి. స్లైడ్ మీరు మార్చుకోండి లోపల. వినాయకుడికి పెద్ద చెవులు అంటే చూసుకోండి, పెద్ద చెవులు అంటే ఏంటి అర్థం? ఇక్కడ మీకు లెజన్ మోర్ అని చిన్న నోరు ఉంటుంది, టాక్ లెస్ అని. మనం ఏం చేస్తున్నాం, సాఫ్ట్ స్కిల్స్ లో లిజనింగ్ స్కిల్స్ అంటారు. ఇంపార్టెంట్ ఈజ్ లిజనింగ్ స్కిల్స్. మీరు ఎంత బాగా వినగలిగితే అంత బాగా మాట్లాడగలుగుతారు. మనం ఎప్పుడు కూడా విపరీతంగా మాట్లాడుతూ ఉంటామే తప్పించి, నిజానికి చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వినడం తక్కువ. రెండు చెవులు ఎందుకు ఇచ్చారు అంటే లిజన్ మోర్ అని. ఒకే ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే టాక్ లెస్ అని. నిరంతరం మాట్లాడుతూ కూర్చున్న వాళ్ళు ఎప్పుడు మీరు వింటారు? కాబట్టి ఎక్కువ నేర్చుకోవడం అంటే కార్యకర్తల నుంచి మనం విషయాలన్నీ నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, కార్యకర్త చెప్పే బాధలు వినాలి, కింద సబార్డినేట్ చెప్పే బాధలు మేనేజర్ వినాలి, అండ్ ఆల్సో అమ్మ పిల్లలు చెప్పే బాధలు వినగలగాలి, ఒక రాజకీయ నాయకుడి కింద కార్యకర్తలు చెప్పే బాధలు వినగలగాలి. ఇవన్నీ వినడమే రెండు చెవులకు అర్థం, తక్కువ మాట్లాడాలి. సో దట్ ఈస్ లిజన్ మౌత్. బిగ్ ఇయర్స్ అండ్ స్మాల్ మౌత్ అంటే ఏంటి? టాక్ లెస్ అని. అండ్ థర్డ్, స్మాల్ ఐస్ ఫర్ డీప్, చిన్ని కళ్ళు. ఎంత చిన్నగా ఉంటాయండి కళ్ళు? ఇంత కళ్ళు అంటే సూక్ష్మ గ్రహణ శక్తి, పీక్ కాన్సన్ట్రేషన్. మన చేతిలో పుస్తకం ఉంటుంది, ఈ లోపల మన పక్కకు ఆలోచన వెళ్ళిపోతాయి. మన చేతిలో పుస్తకం ఉంటుంది, టీవీ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. అంచేత వినాయకుడుకున్న చిన్న కళ్ళకు అర్థం ఏంటంటే విపరీతమైన కాన్సన్ట్రేషన్ అని. ఏక సంతాగ్రహం అంటారు చూస్తే అలా చదవగలగడం, ఎవరైనా కార్యకర్త చెప్పడం అంత బాగా వినగలగడం, ఎవరైతే ఇవన్నీ చేయగలుగుతాడో వాడు మహానాయకుడు అవుతాడు, విక్టరీ సాధిస్తాడు. కాబట్టి వినాయకుని పూజిస్తే మీకు అది వస్తుందనే కాన్సెప్ట్ తోటి చెప్పింది. అవన్నీ పాటించిన వాళ్ళకి వస్తాయి తప్పించి లేదు. అండ్ బిగ్ హెడ్, భారతం వ్యాసుడు చెప్తుంటే భారతం రాసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఏంటో అంత సూపర్ మెమరీ. బిగ్ హెడ్ అంటే ఈనాడు కంప్యూటర్ దేనితో చూస్తున్నాం, జీబీలు టీబీలు వీటితో చూస్తున్నాం. అంటే ఇట్స్ నథింగ్ బట్ ద స్టోరేజ్ కెపాసిటీ సూపర్ కంప్యూటర్ తో ఈక్వల్.
ఎక్కువ స్టోర్ చేసుకోగల శక్తి వినాయకుడు కొంత కాబట్టి భారతంలో ఆ వ్యాసుడు చెప్తుంటే ఇచ్చేదంటే, ఇప్పుడు కంప్యూటర్ లో చూడండి ఒక సాఫ్ట్వేర్ వచ్చింది స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అని, మీరు మాట్లాడుతుంటే అది టైప్ చేసుకుంటూ పోతుంటుంది, మీరు మాట్లాడుతుంటే అది టైప్ చేసుకుంటూ పోతుంటుంది. అంత అద్భుతంగా ఎవరైనా చెప్తున్నప్పుడు బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం అంటే ఇట్స్ నథింగ్ బట్ సూపర్ కంప్యూటర్. ఒక జీనియస్ కావాల్సిన లక్షణం ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి. కంప్యూటర్ కొన్న గొప్పతనం అది. ఓకే, నెక్స్ట్ ఆ స్లైడ్ వస్తే కలర్ మార్చి పెట్టండి. నెక్స్ట్ అంటే ఇట్స్ బిగ్ దట్ మీన్స్ స్టోరింగ్ గుడ్డర్స్, మంచి మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మంచి మంచి ఆలోచనని మనసులోకి నింపుకోగలగడం. అండ్ ఆల్సో పొట్టండి, పొట్ట పెద్ద పొట్ట ఉంటుంది వినాయకుడు, చెప్పాను ముందే ఒబేసిటీ ఉందని చెప్పేసి. సిటీలో ఒబేసిటీ కామన్ అయిపోయింది, అంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తున్నాడు, క్రిటిసైజ్ ఇంత పెద్దగా ఆలోచిస్తుంటాం. పాజిటివ్ థింకింగ్ లో ఎవరైనా నీ మీద రాళ్ళు వేస్తుంటే ఆ రాళ్ళు అన్ని తీసుకుని ఇల్లు కట్టుకోమని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే నేను ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నాడు, క్రిటిసైజ్ చేసే దానికి నువ్వు స్పందించుకుంటూ కూర్చుంటే, క్రిటిసైజ్ ఇంత పెద్దగా ఆలోచిస్తుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు తప్పు చేసినా కామెంట్ చేస్తారు, మంచి చేసినా కామెంట్ చేస్తారు. కామెంట్ చేయడం అనేది మనసులో యొక్క నైజ్ ఉంది. నేను హిందీలో ఒక సెయింగ్ ఉంది, లోగంక కామే కహనా అని, ఏదో అంటూనే ఉంటారు. కాబట్టి ఎవరైనా నేను ఏదైనా అంటున్నప్పుడు నీకు తల బాగాలేదనో ఓబిసిటీ పెట్టడం అందంగా ఉండవు మరోటో ఏదైనా అంటాను, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, డైజెస్ట్ ఆల్ యువర్ క్రిటిసిజమ్స్ అని. లాంగ్ నోస్, ముక్కు పెద్దగా ఉంది చూసారా, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అడు. స్మెల్ చూస్తే పసిగట్టేస్తాడ్రా, వాసన చూస్తే పసిగట్టేస్తాడ్రా, అడు బాబు అంటే జాగ్రత్తగా ఉండడు రోయ్. ద పవర్ ఆఫ్ పెర్సీవింగ్ కెపాసిటీ, ద పవర్ ఆఫ్ పెర్సీవింగ్ కెపాసిటీ. పెద్ద ముక్కు తొండం అంటే ఏ విషయాన్ని సరే గ్రహణ శక్తి ఎంత బాగా గ్రహించవని దాని ప్రకారం సక్సెస్ వస్తుంది. నువ్వు ఎంత బాగా గ్రహిస్తే అంత గొప్పవాడు అవుతావు. గ్రహించకుండా ముక్కు సూటుకు వెళ్ళిపోతాను అనుకున్నావు అంటే నీకు లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టి కూడా అవుతుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని కూడా వినాయకుడి నుంచి మనం నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం మానేసి నేను పెద్ద గుళ్ళు కట్టిస్తాను, పెద్ద విగ్రహం కట్టిస్తాను, నా అంతవాడు పోటీగాడు మరొకడు లేడు అని మనం అనుకుంటున్నాం అంటే అది నీ సంతృప్తి కానీ వినాయకుడిని సంతృప్తి పడడం కాదు. మానవ సాయమయ్యే మాధవ సాయమే అన్నారు. సమాజానికి మనం ఆ డబ్బు ఖర్చు పెట్టి వేలు వేలు లక్ష లక్ష ఖర్చు పెట్టే డబ్బుతో ఇంత విగ్రహంతో మనం చేసేసుకుని ఆ డబ్బులు లేని వాళ్ళకి పుస్తకాల రూపంలో, ఎందుకంటే వినాయకుడికి చెప్పాను విద్య ఇంపార్టెంట్ అని చెప్పేసి, మన పుస్తకాల రూపంలో మరో రూపాయలు ఇస్తే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదంటారు. అండ్ ఆల్సో క్రౌన్, తల మీద ఉన్న ఏదైతే ఉందో అది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. ఎక్స్ట్రాడినరీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవానికి ఆత్మ ఇదికి ఇది. సో చేతిలో లడ్డూలు ఉంటాయి, ఎప్పుడు కూడా లడ్డూలు ఎందుకు ఇస్తారంటే నీ సబార్డినేట్స్ కానీ ఒక అమ్మ కింద పిల్లలు కానీ ఒక నాయకుడి కింద వాళ్ళు కానీ ఎప్రిషియేట్ చేయవలసి వచ్చినప్పుడు ఏదైనా గొప్ప పని చేస్తున్నాడు, గివ్ ద రివార్డ్స్, గివ్ ద రివార్డ్స్, రివార్డింగ్. లడ్డూలు అంటే లడ్డూలు ఇవ్వాలని కాదు ఇక్కడ అర్థం. చాక్లెట్లు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఎనీథింగ్, ఇఫ్ యు గివ్ ద రివార్డ్స్. ఇవన్నీ కూడా ఈనాడు నేను ఎంబీఏలో రెండు ఎంబీఏలు ఉన్నా నాకు, దాంట్లో హెచ్ఆర్డీలో కానీ హెచ్ఆర్బీలో కానీ ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే పైన ఉన్న వాళ్ళు కింద వాళ్ళకి రివార్డ్ సిస్టమ్ ఇవ్వగలిగితే తెలియకుండా ఆ సక్సెస్ వస్తుందని అర్థం. మేనేజ్మెంట్ లో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గివింగ్ రివార్డ్స్. ఈనాడు చాలా మంది మార్కెటింగ్ లో తెలుసది, కష్టపడ్డ వాళ్ళకి ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తున్నారు. ఏ రూపంలో ఇది ఇచ్చినా సరే ఇఫ్ యు గివ్ ద రివార్డ్ ఆటోమేటిక్గా అమ్మ బాగా చదివితే నేను అరగంట టీవీ చూడేస్తాను, బాగా చదివితే నేను పలాన చోటకి తీసుకెళ్తాను, బాగా చదివితే ఐ విల్ గివ్ దట్ రిజల్ట్ అనుకున్నప్పుడు తెలియకుండా వాళ్ళు ఎంకరేజ్ కరేజ్ ఎన్ ప్లస్ క్యాష్ ఎంకరేజ్ డబ్బు చేస్తే ఎన్ ప్లస్ కరేజ్ ఎంకరేజ్ ఎంకరేజ్ అయితే కరేజ్ పెరుగుతుంది. ఓ చేతులు లడ్డు, రెండో చేతులు ఏముంటుంది పన్నీర్ బాటిల్. అంటే వాటి మీనింగ్ ఆఫ్ పన్నీర్ బాటిల్ అంటే అప్రిషియేషన్ అభినందన ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. ఇఫ్ యు ప్రైజ్ అదర్స్ దే విల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ రైజ్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు గాన ఎదురోళ్ళు ప్రశంసిస్తే, పన్నీరు జల్లంటే ప్రశంస, మంచి పని చేసినాడు, యు డిడ్ గుడ్ జాబ్, హావ్ డన్ గుడ్ జాబ్, నువ్వు మంచి పని చేసావు, అబ్బాబే
కోడిగుడ్లు కేకలు పీకుతామే, ఎక్కడ తప్పు దొరుకుతుందని చూస్తాం. అభినందన అభినంద నీచే కమీన్ కుత్తే. ఎప్పుడు కూడా ఎదురోళ్ళు మంచి పని చేస్తే మన వెల్ డన్ అని అనవండి. అయ్య బాబా మనకి ఆస్తులు తరిగిపోవు, మంచి పని చేస్తే హెల్ప్ చేయడానికి. ఈనాడు కష్టపడి చేస్తున్నాడు అండి గంటా శ్రీనివాసరావు. ఏమండి ఎంత కష్టపడుతున్నాడు మీరు చూస్తూ ఉంటారు. హెచ్ఐడి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన 24 చంద్రబాబు నాయుడు చూడండి ఎంత కష్టపడుతున్నాడు. పిల్లం పిల్లలు అన్ని వదులుకుని కష్టపడుతున్నాడు. అది పార్టీలతో సంబంధం లేదండి. మనం కష్టపడ్డాం మన కుటుంబం కోసం అంత చెప్పండి. సో నిరంతరం కష్టపడే వాళ్ళకి ఒక ప్రశంస. పార్టీలతో సంబంధం లేకుండా చేస్తే వాళ్ళు ఇంకా కష్టపడతారు. వాళ్ళ మొఖాల్లో చూస్తూ చూడండి ఎంత స్ట్రెస్ ఉంది మీకు తెలుస్తుంది. గంటా శ్రీనివాస లాంటి వాళ్ళు మొఖాల్లో తిండి తిప్పలు లేకుండా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎవరు ఏం చేసినా సరే మంచి చేస్తే అప్రిషియేట్, అది పన్నీరు బాటిల్కి అర్థం. ఓకే, లెట్ అస్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. పెర్ఫ్యూమ్ బాటిల్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, పెర్ఫ్యూమ్ బాటిల్ చేతిలో ఉందంటే అర్థం ఏంటి ఇక్కడ మీకు, పెర్ఫ్యూమ్ బాటిల్ చేతిలో ఉందంటే పన్నీరు జెల్ అని సిన్సియర్ గా ఎవరైనా సరే అభినందనా అభినందనా. కింద సమాధానం ఉంటుంది, ఇట్స్ నథింగ్ బట్ ఎ గ్రేట్, నువ్వు గొప్ప స్థాయికి వచ్చావు, రికగ్నేషన్, ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ వచ్చిందని అర్థం. ఎప్పుడైతే నీ ఆత్మగర్వం ఆత్మబంధం ఇది ఉందో నువ్వు ఆ లెవెల్కి, లీడర్ ఎప్పుడు కూడా ప్రయత్నించగా గొప్పవాడై తీరుతాడని. చాలా ఎక్స్ట్రాఆర్డినరీ, ఇట్స్ నాట్ ఆర్డినరీ, ఎక్స్ట్రాఆర్డినరీ ఎప్పుడవుతాడంటే నాయకుడు. సింపుల్ ఐ థింకింగ్ ఉంటూనే నువ్వు గొప్పవాడు అయితే ఆ గొప్పతనం కదా. ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ ద లీడర్, ఫాలో ద లీడర్ ఇస్ ద క్యాడర్. నాయకుడు ఎప్పుడు పైన ఉంటాడు, కార్యకర్త ఎప్పుడు కింద ఉంటాడు. కార్యకర్తను కూడా తనతో పడతాడు, నాయకుడు మహానాయకుడు అవుతాడు, వినాయకుడు అవుతాడు. ఓకే, నెక్స్ట్ అదే స్లైడ్ చూడండి. బ్లెస్సింగ్స్ చేతిలో చూడండి, బ్లెస్సింగ్స్ అభయాస్తం. సహనం ఏం కావాలి, సహనం, పేషెన్సీ. పేషెన్సీ లేకపోతే పేషెంట్ అయిపోతారు. అభయాస్తం, పేషెన్సీ, అభయాస్తం, పేషెన్సీ, సహనం. పేషెన్సీ లేకపోతే పేషెంట్లు అయిపోతారు. ప్రతి దానికి టెన్షనా, ప్రతి దానికి భయమా, ప్రతి దానికి కోపమా, ప్రతి దానికి వర్రీ అవుతారు. వర్రీ 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 రింగ్ ఈజ్ రింగ్. సుడిగుండంలో చిక్కుకున్న వాడితే సుఖం ఎక్కడిది. ఈనాడు మనకు కంటిన్యూస్ ఉంటుంది, మై హోనా అభయాస్తుంటే మై హోనా, ఐఎమ్ దేర్, ఐఎమ్ విత్ యూ వేర్ ఎవర్ యు గో, నేనున్నాను అనే ఫీలింగ్ క్రియేట్ చేయడే అభయాస్తం. ప్రతి లీడరు కింద వాళ్ళకి, అమ్మే లీడర్ అయితే కింద పిల్లలకి మొగుడికి, నాన్నే లీడర్ అయితే పక్క పిల్లానికి పిల్లలకి, బాస్ లీడర్ అయితే కింద సబార్డినేట్స్ మై హోనా అనే ఫీలింగ్, రాజకీయ నేడు అయితే కింద కార్యకర్తలకి, ముఖ్యమంత్రి అయితే మన అందరం కార్యకర్తలు, మనం అందరం కూడా వాళ్ళ యొక్క పిల్లలమే, ప్రధానమంత్రి అయితే మన మోడీ మనల్ని మోలీ చేయొచ్చు, ఏం చేస్తాం మన కర్మ. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి మన ఇదైతే అతనైతే మన అందరికీ అభయస్తం ఇవ్వగలగాలి. సో వాట్ ఇట్ బాబీ కింద ఆల్రెడీ చెప్పిన చిన్న సంచలనం గిదిగిరిగిరి తిరుగుతుంది, ఆ సంచలన మనస్తత్వానికి కూర్చోబెట్టి కలగడమే లీడర్షిప్ క్వాలిటీ. అండ్ ఆల్సో చేతులు, ఒక చేతులు అకౌంట్ బుక్, అకౌంట్ బుక్, అకౌంట్ బుక్ అంటే అంటే నువ్వు ఈరోజు 24 గంటలు ఎలా కలిపావు, ఎలాగ నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేస్తావు, ఎలాగ వేస్ట్ చేస్తావు, ఎలాగ చదువుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎంత ఉంది, వాట్ ఆర్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్, వాట్ ఆర్ యువర్ మిడిల్ రేంజ్ గోల్స్, వాట్ ఆర్ యువర్ షార్ట్ రేంజ్ గోల్స్. నిజంగా చదివిదంత టీవీ చూసేదంత, నిజంగా చదివిదంత ఫేస్బుక్ అంట, నిజంగా నువ్వు చేసిన పనులకి నువ్వు అకౌంటబిలిటీ, నువ్వే బాధ్యుడివి. నా కర్మ అంటుంది సరే, వడిద కర్మ, వడిద కర్మ, నువ్వు చేసుకున్న కాజ్ అండ్ ఎవరి యాక్షన్ ఇస్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ తవళ్ళ కార్యకారణ సంబంధం భారతదేశ కర్మ సిద్ధాంతం. నువ్వు చేసుకున్న పనులకు నువ్వే బాధ్యు, జస్ట్ డూ ఇట్. నైక్ అడ్వర్టైజ్మెంట్ అకౌంటబిలిటీ అంటే అది, నువ్వేం చేసావో ఆ ఫలితం నీకు వస్తుంది, నువ్వేం చేసావో ఆ ఫలితం నీకు వస్తుంది. తక్క ముక్క లగ్గు పెగ్గు తిన్నావు అనుకోండి, ఓబెసిటీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ అటాక్ రావడం కోసం థర్ట్ అటాక్. అది కర్మే, మెంటల్ కర్మ. చేస్తే ఫిజికల్ కర్మ, ఆలోచిస్తే మెంటల్ కర్మ. నీ కర్మకు నువ్వే కదా బాధ్యుడివి. అకౌంటబిలిటీ అంటే నువ్వేం చేస్తున్నావు నీకు తెలియాలి, నువ్వు ప్రతిదానికి నువ్వు బాధ్యుడై ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ రెండు గణాలు చూడండి, గణనాథుడు చూడండి, గణాస్ ఆ స్లైడ్ చూడండి,
బెటాలిన్ వన్ బెటాలిన్ టూ. ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ టీమ్ లీడింగ్ అంటే టీమ్ బిల్డింగ్ అంటే నువ్వు ఒక్కడు చేసుకుంటూ పోతే నిరంతరం నువ్వే చేస్తూ కూర్చుంటావు. డెవలప్ యువర్ కేడర్, డెవలప్ యువర్ టీమ్. బెటాలిన్ వన్ బుద్ధి, బెటాలిన్ టూ సిద్ధి. గదలాదుడు గణాలకు అధిపతి, ఇట్ ఈస్ గ్రేట్ టీమ్ లీడర్. ఎప్పుడు నువ్వు చేసుకుంటూ పోతే నువ్వే ఒంటరి ఒంటరి ఒంటరి. నీ కింద వాళ్ళకి పని నేర్పు, ఇంట్రెస్టింగ్, డెలిగేటింగ్, ఇవన్నీ కూడా ఎంబీఏ చేసిన వాళ్ళకి బాగా తెలుసు. ఎంబీఏ చేసిన వాళ్ళందరికీ ఇవన్నీ కూడా వస్తాయి. మీకు మేనేజ్మెంట్ కేటగిరీస్ ఈజ్ ఎ గ్రేట్ మేనేజ్మెంట్ గురు, మేనేజ్మెంట్ మోడల్, రోల్ మోడల్. హెచ్ఆర్డీలో ఎక్స్ట్రాడినరీ థింగ్ డెలిగేషన్, ఇంట్రెస్టింగ్ వర్క్, కౌన్సిలింగ్ ప్రాసెస్లు, హౌ టు కన్వర్ట్ యువర్ స్మాల్ బిజినెస్ ఇస్ బిగ్గర్ వన్, ద బిగ్గర్ బిజినెస్ బిగ్గెస్ట్ వన్, ఎనీథింగ్. టీమ్ వన్ టీమ్ టూ ప్రతి దాన్ని కూడా మనకి ఆసక్తులు సామర్థ్యాలు పెరుగుతుంటాయి. ఓకే, నెక్స్ట్ లీడర్ చూడండి ఎలా ఉంది అక్కడ. ఆ ఫోటో ఎలా ఉంది చూడండి, ఒకసారి చదవండి. హూ లీడ్స్ ద గ్రూప్ ఇస్ ఎ లీడర్, హూ ఫాలోస్ ద లీడర్ ఇస్ ఎ క్యాడర్. లీడర్షిప్ అంటే ఎలా ఉంటాడండి, నాయకుడు, వినాయకుడు, మహానాయకుడు, గణనాయకుడు, కార్యకర్త, తర్వాత సైన్యాధిపతి, తర్వాత రాజు, పెద్ద రాజు, చక్రవర్తి, మహాచక్రవర్తి, మహానాయకుడు. ఈనాడు చిన్న జీవితం స్టార్ట్ చేసిన వ్యక్తులు అలా 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 ఈనాడు మంత్రులు అయ్యారు. చిన్న లైఫ్ తోటి వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్లుగా మారిపోయారు. ఈనాడు సహారా మీద బోల్డన్ కేసులు ఉండొచ్చు, కానీ వాళ్ళు 2000 తోటి స్టార్ట్ చేసిన జీవితం. సహారా పరివేరు పేరుతోటి లక్షల కోట్లు గతిపతులు అయ్యారు. సో ఏమైనా సరే నువ్వు కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటే వినాయకుడును మర్చిపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. వినాయక చవితే కాదు, అలాగే ఔషధ గుణాలున్న 21 పత్రులతో పూజ చేస్తున్నాం. ఈనాడు ఎంత చూసినా కలుషితం అయిపోయిందండి. పొల్యూటెడ్, 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 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, నీ బుర్ర పొల్యూషన్, నువ్వు తినే తిండి పొల్యూషన్, నువ్వు యాపిల్, డాక్టర్ కీప్ సేఫ్ అన్నారు, ఆ యాపిల్ పొల్యూషన్, బనానా పొల్యూషన్, మ్యాంగో పొల్యూషన్, మ్యాంగో అంటే వంకాయ అది కూడా పొల్యూషన్. పొల్యూషన్ 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 21 పత్రులు అంటే ప్రతి 21 హెర్బల్స్ తోటి నువ్వు పూజిస్తే ఔషధ గుణాలు నీకు వస్తాయి. ఈ కలుష్యానికి ఒకే ఒక మార్గం హెర్బలైజేషన్. వీలైనంత వరకు ఏ డాక్టర్ దగ్గర మన దగ్గర రాకుండా ఉండాలంటే నువ్వు వీలైనంత వరకు మన శక్తికి సమర్థతకి దగ్గర, నేచర్కి దగ్గరగా ఉండు. ప్రకృతి అనేది గొప్ప శక్తి. పాలవెల్లి అంటే పాల సముద్రాన్ని మదించడం. పాల సముద్రాన్ని మదించడం డైరెక్ట్ గా అమృతం రాలేదండి, ఫస్ట్ విషం వచ్చింది. నువ్వు ప్రయత్నం మొదలుపెట్టంటే డైరెక్ట్ గా నీకేం సక్సెస్ వచ్చి కోటీశ్వరుడు అయిపోవు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది నీ లైఫ్? విషంతో స్టార్ట్ అవుతుంది, కష్టంతో స్టార్ట్ అవుతుంది, బాధలతో స్టార్ట్ అవుతాయి, కన్నీళ్ళతో స్టార్ట్ అవుతాయి. నీకు అన్ని కూడా కష్టాలు 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 వస్తాయి. తర్వాత నీకు వచ్చింది స్టెప్ బై చింతామణి, అశ్విని దేవతలు, కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి, వచ్చేస్వము, తెల్లగొర హోండా, కైనెటిక్ హోండా, ఐరావతం, హోండా సిటీ, ఫైనల్ గా అమృతం, రోగ నిరోధక శక్తి. పాలవెల్లి అంటే పాల సముద్రాన్ని మదించినటువంటి స్టెప్ బై స్టెప్. 8 ఉంటాయి, అక్కడ కూడా 8 ఉంటాయి. అష్ట సిద్ధులు ఉంటే అష్ట వక్రాలు నువ్వు సక్సెస్ అవ్వచ్చు. ఒకే ఒక్క దంతం, వక్రతుండం, కోటి సూర్యులతో ఎక్కువలట. ఎందుకంటే మన భారతదేశం ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది. ఆనాడు ఇండస్ట్రియలైజేషన్ కాదు, భారతదేశం అంటేనే రైతు సంబంధించిన అద్భుతమైన ఇది, వ్యవసాయ ఆధారమైన జీవితం అంది. ఒక దంతం అంటే నాగలి అని అర్థం. నాగలితోటి దున్నితే వచ్చేది బియ్యం. పెద్ద పెద్ద చెవులంటే ఎక్కువ వినమనే కాదండి, చేతలతోటి బియ్యాన్ని పట్టుకుని మన జీవనాధారం అది. ఆ జీవనాధారం టైంలో ఈ రకరకాల సమస్యల నుంచి బయటపడడానికి నువ్వు నాగలితో దున్నితే అంటే కష్టిస్తే, కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి, జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లు ఆనందం, జో కానా హై సోనా నాయ్, కష్టిస్తే. నాగలు పట్టుకుని దున్నడం అంటే కష్టపడ్డం. ఒక దంతం అంటే ఏకదంతం అంటే నాగలు పట్టుకు దున్నడం అని. అప్పుడు పెద్ద చెవులు అంటే చేతలతోటి ఇచ్చేసుకోవడం అని.
ఇన్ని మీనుగులు ఉన్న వినాయకుడిని ఆదర్శంగా తీసుకుని గొప్ప వాళ్ళు అవుతారా? లేదనుకుంటే పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో పెట్టి ఊపేసి అడుగులు 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 ఎత్తుకు వెంట పెట్టి అదంతా నీటిలో పెట్టి కలుషితం చేస్తారా? ఎవరికి దేవుని వరిస్తాడు? వినాయకుడు మిమ్మల్ని వరించాలంటే నేను చెప్పిన క్వాలిటీస్ అని 20 ఏళ్ల క్రితం నేను పుస్తకాలు రాశాను. సక్సెస్ సైకాలజీ అనే పుస్తకం కూడా ఉంది. వినాయకుడు వ్యక్తిఫికేషన్ సీడీ ఉంది, వినాయక మేనేజ్మెంట్ అనే సీడీ ఉంది, లీడర్ అనే సీడీ ఉంది, సాఫ్ట్ స్కిల్స్ అనే సీడీ ఉంది. ఇవన్నీ సీడీలు మా క్లినిక్ లో మా సెంటర్స్ లో దొరుకుతాయి, నా పుస్తకాలు కూడా. సో జీవితంలో గొప్పలు అవ్వాలంటే వినాయకుడిని ఆదర్శంగా తీసుకుని వెళ్ళిన అప్పుడు అక్కడ ఫోటో చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి, అది లేటెస్ నాట్ బార్న్ దే మే ఎక్కడికి వెళ్ళిపోతావు? అవకాశం విడవద్దురా, ఆకాశం నీ అద్దురా, అవకాశం విడవద్దురా, కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఇవన్నీ వినాయకుడి నుంచి వస్తున్నప్పుడు వినాయకుడు మీద ఆధారపడిపోయి వినాయకుడి పేరు చెప్పుకుని లడ్డూలు గిడ్డూలు అన్ని తినేసి వినాయకుడు మాత్రం ఓ దొంగ పూజ ఒకటి పూజ చేసి లోపల కల్మషత్వం పైకి మాత్రం ఒక పబ్లిసిటీ. ఇజ్ ఇట్ ట్రూ? మనకు మనం మోసం చేసుకోవడం లేదు. మీరు ఈ రోజు నుంచి వినాయకుని ఫాలో అండి, ఆటోమేటిక్ గా తెలియకంటే విక్టరీ మీ వెనకాల వస్తుంది. విక్టరీ మీ పేర్లు పెట్టుకోండి, విక్టరీ వెంకటేష్, విక్టరీ సుబ్బలక్ష్మి, విక్టరీ పద్మ, విక్టరీ సంజయ్, మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. రైట్, ఇవన్నీ చూసుకోండి ఒక్కొక్కటి, మీకు తెలుస్తుంది, నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. ఒక చూసారా కళా నైపుణ్యం, ఇవన్నీ కూడా పెద్ద సింహాసనం పైన క్రౌన్ చూస్తాడా? అమ్మ నాన్నలకు ఎంత కాలం ఇస్తున్నారు? పేరెంట్స్ అంటే పేరెంట్స్ నెలలో రెంట్లో కట్టే వాళ్ళు అయిపోయారు, నెలలో రెంట్లో కట్టే వాళ్ళు అయిపోయారు. అమ్మ నాన్న గౌరవించలేదు, లేదు అమ్మ నోర్మి నీకు తెలియదు, నాన్న నోర్మి చూడండి. ఇక్కడ చక్కగా ఆ వ్యాసుడు చెప్తుంటే మహాభారతం ఎవరు రాస్తున్నారండి? వినాయకుడు రాస్తున్నాడు, ద గ్రేట్. ఇప్పుడు రాస్తే అలవాటు తప్పిపోయిందే, అన్ని కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకుంటాం, అన్ని సిస్టమ్ మీద చేసుకుంటున్నాం, రాసే అలవాటు తగ్గిపోతుంది. ఒక అద్భుతమైన చూడండి, అదే సేమ్ స్లైడ్ చూడండి, అక్కడ ఏమొచ్చినాయండి మనకి? గుడ్ రైట్, విజ్డమ్ అండ్ జడ్జ్మెంట్, గోల్ ఓరియంటెడ్, రిమూవ్ ఆఫ్ ఆబ్స్టికల్స్, అడ్డంకులు ఏవైతేనో అడ్డంకులన్నీ చూడండి, క్విక్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ పవర్, ఇవన్నీ మనకి ఉంటే ఆటోమేటిక్ గా తెలియకుండానే సక్సెస్ అనేది వస్తుంది. చూడండి, ప్లాంటింగ్ మెన్ అండ్ లీడర్షిప్, రెండు థింగ్స్. ఒకటి ప్లాంటింగ్ మెన్, ఒకసారి చదవండి స్లైడ్ అంతా కూడా. ఇఫ్ యు వాంట్ టు ప్లాన్ ఫర్ ఇయర్ ప్లాంట్ కార్న్, ఇఫ్ యు వాంట్ టు ప్లాంట్ ఫర్ 3 ఇయర్స్ ప్లాంట్ ఎ ట్రీ, ఇఫ్ యు వాంట్ టు బిల్డ్ ఫర్ ప్లాన్ ఫర్ 10 ఇయర్స్ ప్లాంట్ మెన్. అంటే నువ్వు 1 సంవత్సరం కోసం లేదంటే 3 నెలలు 4 నెలల కోసం కావాలనుకుంటే ఏం చేయాలి? ఏం చేయాలి? జొన్నలు నేట, అక్కడ అమెరికాలో వేరే చోట, మనమైతే రైస్ నాటుకో. 3 ఏళ్ళ కోసం అయితే చెట్టు నాటు. జీవితాంతం గొప్పగా ఉండి చాలా కాలం బతకుండాలంటే మనుషులు నాటు. ప్లాంటింగ్ మెన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ అగ్రికల్చర్, ఇట్ ఇస్ ఎ మెన్ కల్చర్. నిన్ను నువ్వు మలుచుకో, ఇట్స్ ఎ గ్రేట్ హెచ్ఆర్డీ, హెచ్ఆర్డీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నిన్ను నువ్వు నాటుకో, నీకు నువ్వు పైకి వెళ్ళు. ఓకే ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కాల్స్ లెట్ అస్ కమ్ ఫర్ కాల్స్. మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఎవరైనా కాల్ చేసుకోవాలంటే కాల్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఈ లోపల మా అవన్నీ స్లైడ్స్ అనండి, చూపించుకోండి. మనసేకు పొలతాట, మీరు ఏది నడితే అది వస్తుంది. గులాబీ నడితే గులాబీ వస్తుంది, విషం నడితే విషం వస్తుంది, కోపం నడితే కోపం వస్తుంది, భయం నడితే భయం వస్తుంది. నాటకంట ఏదో నాటకంట ఏమొస్తుంది? పిచ్చి మొక్కలు వస్తాయి. సో యు హావ్ టు కల్టివేట్ యువర్ సెల్ఫ్, యు హావ్ టు కల్టివేట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ఏ ఆలోచన కట్టుబడి చూస్తే అవే మొక్కలు, అవే చెట్లు, అవే వృక్షాలు. ఈ ఆలోచనలు పెంపొందించుకుంటే అదే నీ జీవితం. ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు, ఎటువంటి మాటలో అటువంటి పనులు, ఎటువంటి పనులు అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లు అటువంటి జీవితం, ఎటువంటి జీవితమో అటువంటి ఆనందం. ఇది ఇంగ్లీష్ లో పోయం. ఎక్కడైనా సరే అబ్దుల్ కలాం ఏం చేస్తూ ఉంటాడంటే ఇదే చెప్తుంటాడు, నీ ఆలోచన మార్చుకుంటే నీ మాటలు మారుతాయి, నీ మాటలు మార్చుకుంటే నీ చేతలు మారుతాయి, నీ చేతలు మార్చుకుంటే నీ అలవాట్లు మారుతాయి, నీ అలవాట్లు మార్చుకుంటే నీ క్యారెక్టర్ మారుతుంది, నీ క్యారెక్టర్ మార్చుకుంటే నీ భవిష్యత్తు మారుతుంది. దట్ ఈస్ డెస్టినీ, దట్ ఈస్ ఫార్చ్యూన్. స్టార్ట్ విత్ యువర్ థాట్.
ఆలోచనతో మొదలు పెట్టు, ఆచరణ పెట్టు, ఫైనల్ గా నీకు వస్తుంది సక్సెస్ వస్తుంది, గొప్ప భవిష్యత్తు వస్తుంది, కొత్త లైఫ్ వస్తుంది. రైట్, నెక్స్ట్ చైల్డ్ సైకాలజీ. రైట్, ఎనీథింగ్, నో ప్రాబ్లం. ఎవరైనా అమ్మా నాన్న పిల్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పిల్లల పెంపకం మీద రాసిన పుస్తకం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది, గతంలో పిల్లలు పెంచడం బదులు కొత్త పద్ధతిలో పెంచాలి ఈ న్యూ పేరెంటింగ్ వి. అది అది నేర్చుకోవడానికి మంచి మంచి క్లాసులు మా క్లినిక్ లో జరుగుతుంటాయి. నెక్స్ట్, పరీక్షలు అంటే భయం ఉంటాయి, అందరికీ ఇదే కదా ప్రాబ్లం. సో అక్కడ శోభన్ ఉంటారు, ఆవిడకి 9440-6330-610. మీకు ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లల పెంపకంలో ప్రాబ్లమ్స్ కానీ, స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, చదువులో అనుకోవడం పడడం కానీ, మోడీ పిల్లలు దెబ్బలాట్లు ఉన్నా 9440-6330-610 శోభన్ ఉంటారు. ఆవిడ అపాయింట్మెంట్ తీసుకోండి, 3:00 నుంచి నేను క్లినిక్ లో ఉంటాను. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్ గా మీరు అందరూ కూడా సక్సెస్ అవడానికి నాకు ఉంటుంది. అలాగే మీ కాలేజీలో కానీ, మీ స్కూల్లో కానీ, ఆర్ మీకు సంబంధించిన ఎనీ ఆఫీసుల్లో కానీ, హాస్పిటల్స్ లో కానీ, షాపింగ్ మాల్ లో కానీ, హెచ్ఆర్డీ ట్రైనింగ్ లో కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, ఒబేసిటీ మేనేజ్మెంట్, డయాబెటీస్ మేనేజ్మెంట్, చాణక్య మేనేజ్మెంట్, భీష్మ మేనేజ్మెంట్, రామా మేనేజ్మెంట్, లాట్ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్స్ మేస్తాం. 6000 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నా ల్యాప్టాప్ లో ఉంటాయి. మీరు ఎవరు కావాలంటే, అది పిల్లలు బాగా చదివించుకోవాలంటే స్టడీ టెక్నిక్స్ అండ్ మైండ్ పవర్ అనేది ఉంటుంది స్కూల్ కోసం. ఇంటర్మీడియట్ లాంటి వాళ్ళు కూడా అవే ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. మేనేజ్మెంట్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ లాంటివి ఉంటాయి. మీ ఆఫీసులో సిబ్బంది బాగా ఉండడం కొద్ది ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు ఏ ప్రోగ్రామ్ కావాలన్నా సరే మీ ఆఫీసులో కానీ, మీ ఆర్గనైజేషన్ లో కానీ, ఈవెన్ మీ అపార్ట్మెంట్ లో కుటుంబాలన్నీ కలిపి ఒకే చోట కూర్చుంటే, పెద్దవాళ్ళకి వానప్రస్థాన ప్రోగ్రామ్ ఉంది రిటైర్ అయిన వాళ్ళ కోసం, పిల్లల పెంపు కోసం, తల్లిదండ్రులకు ఉంది, అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం, హెల్త్ మేనేజ్మెంట్ ఉంది. ఈనాడు షుగర్ లేకపోతే కోటితో సమానం అట. ఒక మినిస్టర్ దగ్గర కూర్చున్నాను, ఒక ఆయన, నేను మినిస్టర్ గారు కబుర్లు చెప్పుకుంటే, ఈ లోపల ఆ మినిస్టర్ గారు చుట్టం నెల్లూరు నుంచి వచ్చాడు ఆయన. అందరికీ అక్కడ షుగర్ ఉన్నాయి, టాబ్లెట్లు వేసుకుంటారు. ఈయన చూడండి ఎంత ఆరోగ్యం కొట్టాడు, షుగర్ లేకపోతే కోటితో సమానం అంటే షుగర్ లేడు ఎవరు లేడాడు. ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇండియా, వరల్డ్ లో ఇండియాలో డయాబెటీస్ క్యాపిటల్ ఇస్ హైదరాబాద్, అంటే ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ బ్యాడ్ అయిపోయింది అంటే స్వర్ణాంధ్ర అవ్వలేదు కానీ సుగరాంధ్ర అయిపోయింది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా మీరు కావాలనుకుంటే మేము నేను వచ్చి మీకు చెప్పడానికి. టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ మూడు ఆస్పెక్ట్ అంటే టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ ఇదంతా జీవితాన్ని మౌల్డ్ చేయడం. మౌల్డ్ చేయడానికి మైహోనా నేను అన్నా, ఐఎమ్ దేర్ వేర్ ఎవర్ గో, ఐఎమ్ విత్ యూ, యువర్ క్రాంతి గారు. స్లైడ్ చూపి, మాన సమస్యలు ఏమన్నా సరే, డిప్రెషన్ కానీ, సూసైడ్, నిన్న సూసైడల్ ప్రివెన్షన్ డే, ఆల్రెడీ లాస్ట్ ఫ్రైడే అయిపోయింది. అంటే అందరికంటే ముందు మీడియా విజన్, విజన్ 2020, విజన్ 2030 లాగా మీడియా విజన్ ముందుంది. గుర్తించవాళ్ళు లేరు, రికగ్నైజ్ చేయండి. మేము చాలా కష్టపడుతున్నాం మీకోసం, మీ జీవితాలు బాగు చేసుకోవడం కష్టపడుతున్నాం. మీరు కలవండి, హెల్పింగ్ అట్ చెయ్యొద్దవడం రెడీ ఉన్నా, చెయ్యమని హ్యాండ్ ఇవ్వను, చెయ్యొద్దవడం రెడీగా ఉన్నాను. లేని వాళ్ళకి ఫ్రీ ప్రోగ్రామ్స్ పెట్టిన రెడీగా ఉన్నాను. డబ్బులు ఉన్న వాళ్ళకి నాకు డబ్బులు ఇవ్వండి, నాకు కూడా ఖర్చులు ఉంటాయి, నో ప్రాబ్లం. మీట్ అనాథాశ్రమాలు కానీ మరొకటి కానీ, ఏ డబ్బు లేని వాళ్ళకి నేను ఫ్రీగా ఇస్తాను. మీ అపార్ట్మెంట్ లో కానీ, మీ కాలనీస్ లో కానీ, మీ సెమినార్ హాల్స్ ఏమైనా ఉంటే అక్కడ బుక్ చేసుకోండి. ఐ విల్ క్లోజ్ ద ప్రోగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఆల్ లెక్చర్స్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు చైల్డ్ సైకిల్ చూసారు, డ్రింకింగ్ ఒకటి చూసారు, అన్ని కూడా మీకు వచ్చేసారు. నౌ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ప్రోగ్రామ్. వచ్చే ఫ్రైడే ఎక్స్ట్రాడినరీ మంచి మంచి విషయాలతో ఇచ్చేస్తాను. ఒకవేళ ఎవరైనా సరే మాకు ఈ ప్రోగ్రామ్ కావాలని అనుకుంటే నాకు ఈమెయిల్ ఇవ్వండి, krantgar@vimal.com. మర్చిపోకండి, నాకు వెబ్సైట్లు krantgar.facebook.com/krantgarvy, krantgar.blogspot.in బ్లాగ్ అది, లింక్డ్ఇన్ లో కానీ, 12 సోషల్ నెట్వర్కింగ్ లో, టంబ్లర్ లో కానీ, హైఫైవ్ లో కానీ, 12 సోషల్ నెట్వర్కింగ్ లో నావన్నీ కూడా కంటిన్యూస్ గా పోస్టింగ్స్ ఉంటాయి. ఎంపవర్ యువర్ సెల్ఫ్, కొడితే కొట్టాలో సిక్స్ కొట్టాలన్నట్టుగా మీరు మా మారుతాను. జీవితంలో మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంచే పూచి నాది, మీ క్రాంతి గారు. రైట్, థ్యాంక్ యూ. హలో, హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం,
ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో నర్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం.